ఫుడ్ టెస్టింగ్ వెహికల్ అని ఒకటి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆ ఫుడ్ టెస్టింగ్ వెహికల్ ఇనాగ్రేట్ చేసిన తర్వాత మా మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి వారి మా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రతి కాన్స్టిట్యూన్సీలో ప్రతి డివిజన్లో మేము ఫుడ్ టెస్టింగ్ చేయడం జరుగుతుంది. అయితే మేము ఫుడ్ టెస్టింగ్ చేసిన దగ్గర ఒక రెండు మూడు చోట్ల బాగానే ఉంది, కానీ కొన్ని హోటల్స్, కొన్ని చిన్న చిన్న హోటల్స్, చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో చికెన్, మటన్ ఇలాంటివి కూడా చాలా కొంచెం అంటే మీట్ రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి చేయడము, ఇట్లా కొంచెం అన్ని మసాలాలు పట్టించి వాటికి అన్ని రకాల పిండ్లు అలాంటివి కూడా పెట్టడం జరుగుతుంది. అలా కాకుండా వాళ్ళకి కొంచెం అవేర్నెస్ తేవడం కోసం మేము ఫుడ్ టెస్టింగ్ అని పెట్టుకున్నాము. నేను నాకు రెండు మూడు చోట్ల మామూలుగా 25% ఆయిల్ దొరికింది, కానీ వాళ్ళకి అవగాహన కల్పించడానికే మేము టెస్టింగ్ చేస్తున్నామని ఫస్ట్ ఆప్షన్గా వాళ్ళకి ఒక అవకాశం ఇస్తున్నాము. ఇంకా సెకండ్ ఆప్షన్ అయితే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మేము ఇంత మనం ఇంత కష్టపడి చేసేది ఎవరి కోసం? పబ్లిక్ కోసం. పబ్లికే మనకు మంచిగా ఉండాలి కదా. ఇప్పుడు మనం బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అని చెట్లు పెట్టుకుంటున్నాము, అన్ని పెట్టుకుంటున్నాము, హరితహారాలు చేస్తున్నాము, అన్నీ బ్రహ్మాండంగా చేసుకుంటున్నాము, కానీ ఫుడ్ మీద ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఫుడ్ ఈరోజు మస్ట్ అయిపోయింది పబ్లిక్ అంటే పబ్లిక్లో అంటే అంత బిజీ అయ్యి షెడ్యూల్ అయిపోయి రోజు బయట తినడం, బయట అరే ఇంటికి వెళ్ళి చేసే బదులు ఇక్కడ తినేసేద్దాం, కానీ తినండి వద్దన్నట్లే, కానీ మీరు చేసే ఐటమ్స్ మంచిగా ఉండాలి, మీరు ఇచ్చేది పబ్లిక్కి మంచిగా ఉండాలని మా కోరిక. అందుకే నేను ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ఫుల్గా తిరిగి ఈ ఫుడ్ టెస్టింగ్ అనేది చేసి ప్రజల అవగాహన చేస్తాను. హోటల్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ అవగాహన ఇస్తూ దాని విధంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి దగ్గర కూడా మంచి జరగాలని కోరుకుంటూ మేమందరికీ కూడా మేమే జిహెచ్ఎంసీ నుంచి కార్డ్స్ ఇస్తున్నాం. స్ట్రీట్ వెండర్స్ అని ఫుడ్ పెట్టుకోవడానికి ఫుడ్ కార్డ్స్ అన్ని ఇస్తున్నాం, కానీ కార్డ్స్ ఇచ్చి వదిలేయడం కాదు, వీటిని ఇట్లా టెస్ట్ చేయడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం అవగాహన వస్తుంది, ప్రజలకు కూడా మంచిగా ఫుడ్ దొరుకుతుందని మా ఉద్దేశం. అదే ఉద్దేశంతో మేము ముందుకెళ్ళాలని మా మంత్రి గారి సలహా మేరకు మేము ముందుండాలని నేను మా మేయర్ గారు కూడా కలిసి చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా ఈ రోజుకి మాత్రం ఒక 3-4 డేస్ నుంచి మొత్తం మా కాన్స్టిట్యున్సీ చేస్తున్నాను, సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో. ఇది అయిపోయిన తర్వాత కూడా నేను వేరే వేరే కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళి అక్కడ కూడా అన్ని వెహికల్స్ కానివ్వండి, ఫుడ్ చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానివ్వండి, నేను కఠినంగా చర్య తీసుకోవాలని నేను కోరుకుంటాను. మీ దగ్గర ఒక టిన్ను రెండు టిన్ అయిన తర్వాత నేను మా కాల్ చేయాలి, ఒక ఆథరైజ్ పర్సన్ వచ్చి తీసుకొని వెళ్తాడు. మీకు మనీ కూడా సార్ 12-25 రూపీస్ పెరుగు. ఆ పెరుగు ఏమి చూపి పడ్డాం. ఓ కిచెన్ ఇద్దరు అడిగి